కాలేజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసం, శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ మాసం. అందరూ కూడా చక్కగా ఒక రకంగా చెప్పాలంటే సంపద లేకపోయినా ముఖంలో లక్ష్మీ కళతోటి ముండే మాసం ఏది అని అంటే శ్రావణ మాసం. ఏం చెయ్యాలి శ్రావణ మాసంలో, మనం ఎలా ఉండాలి, ఏ టైంలో పూజ చేయాలి, ఏ టైంలో పూజ చేసి ఎలా ఉండి చేస్తే ఆ స్వామి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామని మీకు నేను చెప్తాను. తర్వాత మీకేంటి అంటే శ్రావణ మాసం అంతా కూడా మీరు ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో, అంటే వెంకటేశ్వర స్వామి ఒక పక్కన, శ్రీ యంత్రం అనేది ఉంటుంది, ఇది బుక్ చేసుకున్న వాళ్ళకి, ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను ముందు ఆశ్వేజ మాసానికల్లా మీకు పంపించడం అనేది ఉంటుంది. అందులోనూ మీకు వచ్చేటప్పటికీ అందరికీ కూడా లక్ష్మీదేవి కాయను, తర్వాత గోదాదేవి కాయను, తర్వాత వినాయకుడిని ఇలా తీసుకున్నారు, కానీ వెంకటేశ్వర స్వామిని నేను ఇవ్వలేదు. కాబట్టి ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామిని పెడదామనేసి నేను సంకల్పం చేసుకున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి కాయిన్స్ చూపించండి అమ్మా అంటున్నారు. చూపించటానికి ఒక రకంగా చెప్పాలంటే నేను స్వామికి ఆర్డర్ ఇచ్చి ఇలా చేయిందామని అనుకున్న తర్వాత స్వామి గురించి ఆర్డర్ ఇచ్చి ముద్రించటమే తొలి ఏకాదశి రోజునాడు నేను ముద్రించడం అనేది ఉంది. కాబట్టి మీకు నేను వీడియో రూపంలో నేను తెలియచేస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే కనుక బుక్ చేసుకోండి. తర్వాత మనకి శ్రావణ మాసంలో ఏ రకంగా స్వామిని ఆరాధించాలి, ఒక్కటి గుర్తుంచుకోండి, నేను చెప్పిన దాంట్లో మీరు ఏదైనా మార్పు చేసుకుంటే మీ ఇష్టం, నేనేం చేయలేను. కానీ మీకున్న సమస్యలు, అప్పులు కానీ లేదంటే సుఖాలు కావాలన్నా, మంచి ఉన్నతంగా ఎదగాలన్నా, వ్యాపారం బాగుండాలన్నా, ఇప్పుడు చూడండి మనం హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఎలా బాధపడుతున్నా, అలాంటి ప్రాబ్లమ్స్ మన ఇంట్లోకి రాకూడదన్నా ఉండాలి అని అంటే ఈ శ్రావణ మాసం అంతా ఏం చేయాలంటే ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి ఇళ్ళలో కూడా ఖచ్చితంగా ప్రొద్దుటే 5 నుంచి 7 లోపల ఈ పూజ అయిపోవాల్సిందే అమ్మవారికి. ఏం కావాలంటే ముందుగానే మీరు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. శుభ్రంగా బూజులు గీజులు అన్నీ దులిపేసి చక్కగా బట్టలు అన్నీ ఉతికేసేసుకొని నీట్గా ఉంచుకోండి. ఏది అమావాస్య కల్లా నీట్గా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మీరేం చేస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 5 దగ్గర నుంచి 7 లోపల మనకి పూజ అయిపోవాలి. పూజకు మనం ఎలా ఉండాలి, ఏం సిద్ధం చేసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా ఎవరైతే మీరు పూజ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ చేత్తో ఒక ఉప్పుడి శనగలు నానబెట్టండి, ఉడకబెట్టకండి, పచ్చివే నానబెట్టినవి పెట్టేయచ్చు. తర్వాత తాంబూలం రెడీ చేసుకోండి, 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 1 వక్కలు, అలాగే ఎంతో కొంత చిల్లర దాని మీద పెట్టుకోండి. తర్వాత కలకండ అంటే మనకి పటికి బెల్లం అంటారు కదా, పటికి బెల్లం ప్రతిరోజు మీరు పటికి బెల్లం పెట్టాలి. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఎలా ఉండాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నైటీతో పూజ చెయ్యకండి. చక్కగా స్నానం చేసి మీరు గాజులు వేసుకోండి, ఎరుపు రంగు గాజులు వేసుకోండి, పచ్చవి అంటే నేను ఎలా అంటున్నానని కాదు, ఎరుపు రంగు గాజులు భర్త ఆయుష్ని పెంచుతాయి, మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎరుపు రంగు ఇదేంటి గాజులు వేసుకోండి. తర్వాత మీరు శుభ్రంగా పండ్లాగా స్నానం చేసి చక్కగా జడేసుకుని కుంకుమ బొట్టు పెట్టుకోండి. కుంకుమ బొట్టు ఎందుకనంటే స్టిక్కర్లోకి ఇవి పెడతుంటారు, ఇంకా నేను అనకూడదు అనుకోండి, అవి కాదు, కుంకుమ పెట్టుకోండి. కనీసం ఈ నెల రోజులైనా సరే కుంకుమ పెట్టుకోండి. కుంకుమ పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తలలో 4 పువ్వులు పెట్టుకోండి. పువ్వులు పెట్టుకుని కాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పసుపు రాసుకోండి. పసుపు రాసుకుని, అలాగే కొంతమంది ఆడవాళ్ళకి మెట్లు పెట్టుకునే అలవాటు కూడా మానేశారు, అలా కాదు, చక్కగా మెట్లు పెట్టుకోండి. అలాగే కాళ్ళకి పట్టీలు ఉండాలి. పట్టీలతోటి ఎప్పుడైతే గలగలగలమంటూ మనం ఇంట్లో తిరుగుతామో ఆ ఇంటి గృహలక్ష్మి చాలా సంతోషిస్తుందంట. చూడండి, మీరు చీర కట్టుకునే పూజ చేసుకోండి, గాజులు వేసుకోండి, కుంకుమ బొట్టు పెట్టుకోండి, చక్కగా జడేసుకోండి, తర్వాత తల్లో 4 పువ్వులు పెట్టుకోండి, తర్వాత కాళ్ళకు పసుపు రాసుకోండి, మట్టెలు తర్వాత పట్టీలు ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడు స్వామివారి దగ్గర అంటే అమ్మని ఆరాధించడం కోసం స్వామి దగ్గర కూర్చుంటే మీ స్వరూపం ఎలా ఉండాలంటే స్వామికి ఏంటి నా లక్ష్మే ఎదురుగా కూర్చుని పూజ చేస్తుందా అన్నట్టు ఉండాలి. ఎందుకంటే స్వామికి అలంకరించిన తర్వాత అంటండి ఆయనకి అర్థం ఉంటుంది, ఆ అర్థంతో ఆయనకి చూపిస్తారు.
స్వామి నువ్వు ఎంత నిండుగా ఉన్నావో చూడయ్యా అనేసి. అలాగే అలంకార ప్రియుడు కదా విష్ణుమూర్తి, కాబట్టి ఆయనకి అలంకారం చేసిన తర్వాత అమ్మవారి రూపంలో మనం కూడా అలంకారం చేసుకుని అక్కడ గనక కూర్చున్నాం అనుకోండి, ఆ తండ్రి అంటండి మనల్ని చూస్తూ చాలా 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 సంతోషపడతారంట. అలాగే ఏ పూర్వకాలంలో అలంకారం గనక చేసుకున్నట్టయితే మనకి ఆరోగ్యం వచ్చేది. ఇప్పుడు అలంకారానికి అనారోగ్యమే తప్ప ఆరోగ్యం అనేది లేదండి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని స్వామిని సేవించుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపల మీకు పూజ అయిపోవాలి. పూజ అయిపోయిన తర్వాత మీరు తాంబూలం పెడుతున్నారు కదా, ఆ తాంబూలం వచ్చేటప్పటికి శనగలు మాత్రం ప్రతిరోజు కూడా మీరు తాలింపు కానీ ఉడకబెట్టుకుని కానీ ఏదైనా ఇచ్చేసుకుని మీరు తినండి. ఎందుకనంటే ఈ టైంలో నేను ఎవరికైనా పెట్టమని అనటం కూడా నిజంగా బాగాలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ తాంబూలం వచ్చేటప్పటికి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు తాంబూలం పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. లేదు తాంబూలం మేము ఇవ్వలేమమ్మా, ఏమో పరిస్థితులు బాగోలేదమ్మా అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఆవుకు తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి. ఆవు శ్రీ మహాలక్ష్మి మనందరికీ తెలిసిందే కదా. ఆ రూపాయి కాయిన్ ఏం చేస్తారంటే ఒక పక్కన దాచి ఉంచండి. ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి శ్రీనివాసుడు హుండీలో వేసేద్దరు కానీ. అలాగే ఇంకొకటి ఏంటి అనంటే అయితే ఉదయం 5 to 7 మధ్యలో మనం ఏం చెయ్యాలి అంటే అమ్మవారు కాయిన్ మీ దగ్గర ఉంది, అమ్మవారు గోదాదేవి లక్ష్మీదేవి గోదాదేవి కాయిన్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తారంటే అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి. మంచి సుగంధ పరిమళాలతో ఉన్న కుంకుమను తెప్పించుకుని మీరు కుంకుమార్చన చెయ్యండి. స్వామి వారికి వచ్చేటప్పటికి పచ్చకర్పూరంతో అష్టోత్తరం చేసుకోండి. ఇలాగ చేసుకున్న తర్వాత ఈ నెల రోజులు కూడా మీరు ఇలాగే చేసుకోండి. బాగా ఎక్కువ కుంకుమ పెట్టేసుకుని మీరు చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు మీరు బొట్టు పెట్టుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళు బొట్టు పెట్టుకోవడానికి వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇలాగ ఈ నెల రోజులు మీరు గనక చేసుకున్నట్టయితే సాక్షాత్తు అష్టలక్ష్ములతో ఆ శ్రీనివాసుడు మీ ఇంట్లోనే కొలువుంటాడు. సాయంత్రం వచ్చేటప్పటికి ప్రతిరోజు ఇప్పుడు మీకు గడప దగ్గర నేను దీపం పెట్టమన్నాను, అలాగే ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లోనూ తులసమ్మ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా సాయంత్రం మాటలు సంద దీపం తులసమ్మ దగ్గర పెట్టండి. శ్రావణ మాసంలో తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి, ఆ తల్లి కళ్ళతో మనల్ని చూస్తుంది కాబట్టి ఆ తల్లి దగ్గర పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే తులసి కవచాన్ని మీరు పారాయణం చేసి ఏదైనా స్వీట్ పదార్థం ఆ తల్లి దగ్గర పెట్టండి, పెట్టి అది మీరు స్వీకరించండి. ఇలాగ ఒకటి గుర్తుంచుకోండి, అయ్యో బాబో ఇంత కష్టపడా అమ్మా మాకు ఆ టైం కుదరట్లేదమ్మా అని అంటే మాత్రం నేను చెప్పలేను. ఎందుకు ఆ టైమే కావాలి అని అంటే మనకి ప్రతిరోజు కూడా 7 రోజుల్లో ఉన్న గ్రహాలు అనుకూలత, అందులోనూ ఇంకొకటి ఏంటంటే 6 to 7 అనేది ఏ రోజుకు ఆ రోజు హోరా వస్తుంది కాబట్టి ఆ గ్రహం అనుకూలం కలిగి మనకి 9 గ్రహాలు కూడా మనల్ని అనుకూలిస్తాయి కాబట్టి మిమ్మల్ని ఆ టైంలో చేయమంటున్నాను. లేదమ్మా మేము ఆ టైంలో చేయమమ్మా అంటే మీ ఇష్టం, మీరు ఏ టైంలో చేసుకుంటే చేసుకోండి. కానీ 5 to 7 మధ్యలో మీరు గనక పూజ ముగించేసేసారా ఖచ్చితంగా సంపదలు అనేవి మీ ఇంట్లో ఉంటాయి. కానీ నమ్మి చెయ్యండి, సాక్షాత్తు శ్రీనివాసుడే ఉన్నాడు అమ్మే ఉన్నది అని గనక నమ్మి చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఒక రకంగా చెప్పాలంటే మీరు కోరిన కోరికలు ఆ తల్లి వరాలు ఇచ్చే వరలక్ష్మీదేవి తీరుస్తుంది. జై శ్రీ.